అక మొన్న అదేంటప్ప వైన్ షాప్స్ నేను వైసీపీ మాటలకు అర్థాలు వేర్లే అన్నా. ఎందుకన్నానంటే వాళ్ళు వచ్చి ఒక నిమిషం సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏమనుకుంటాం? మనకి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు భాషలు ఏంటి? నిషేధం అంటే నిషేధం ఉండదని కదా. వాళ్ళు ప్రత్యేకించి కొత్త బ్రాండ్లు తయారు చేసి అమ్మేశారు. సరే ఉదాహరణకి మొన్న నా సినిమాలు ఏదో ఆపేశారు. వీళ్ళు అనుకుంటారు నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలను కొడితే నేను భయపడిపోతానండి. నేను అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను. అలా భయపడం వైసీపీకి ఏం చెప్పాలి? నా ఆర్థిక మూలాలు కొడితే భయపడతామా అంటే ఏంటి కారణం? ఏంటి అంటే అంట కారణం ఏంటి అంటే అంట కాదు అంటే నేను సినిమా గురించి చెప్పట్లా, పాయింట్గా చెప్తున్నా, అంటే ఒక క్రమంగా చెప్తాను. అంటే ట్రాన్స్పరెన్సీ లేదండి సినిమా టికెట్. ఒక సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు. సంతోషం ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు నేను, మీకుందా ట్రాన్స్పరెన్సీ? మరి ట్రాన్స్పరెన్సీ ఉంటే మరి మీరు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు? దానికి సమాధానం మా వాళ్ళు ఆ మాట అన్నాం అనుకోండి మనల్ని బూతులు తిట్టేస్తారు, మనం భయపడిపోవాలి, ఇట్లా గజగజలు ఆడిపోవాలి. సరే సరే బా సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ నేను ఒప్పుకుంటా. సరే థియేటర్లో డబ్బులు ట్యాక్సీలు కట్టట్లేదు, సంతోషం. విను ఆగు ఆగు అలా ఒక నిమిషం సైలెన్స్ 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 సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ లేదు, కరెక్టే. మరి మీరు అమ్మే మందుకు ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు? మీరు మందు అమ్ముకు ట్రాన్స్పరెన్సీ ఉందా? అంత క్యాషే కదా, లారీల్లో క్యాష్లు ఇచ్చి మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ వాళ్ళు చెప్పడం వరకు నిజమేనా? అంటే ఏదో ప్రభుత్వ ఎస్కార్ట్తో ముందుకు తీసుకెళ్తారంట, నాకు తెలియదు. అది డబ్బులంతా ఒక లారీలోనో బండ్లు తీసుకోబోతారంట. 40,000 కోట్ల సంపాదన అంట ఒక సంవత్సరం. అంటే చూడండి ఎంత డబ్బు మన ఆరోగ్యాలు పాడు చేయించి మద్యపాన నిషేధం అని చెప్పి ట్యాక్స్ కట్టకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మళ్ళీ మన ఓట్లే కొనుక్కొని మన ఆరోగ్యాలు పాడు చేస్తే మళ్ళీ వాళ్ళకి అయ్యా బాబు అని చెప్పి మనమే మోకరిల్లినంత కాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. నేను ఎంత చెప్తే అంత. నేను బెజవాడలో కూర్చుని మంగళగిరిలో కూర్చొని రమ్మంటే వాళ్ళిద్దరు విమానం వేసుకొస్తారు. నేను ఇక్కడి నుంచి ఏలా వేస్తే వాళ్ళు అక్కడ పనిచేస్తారు. నేను చీటీ రాసి చిత్తు కాగితం ముక్క మీద ఎవరికైనా చీటీ రాసిస్తే కేంద్రంలో పెద్దోళ్ళు పనిచేస్తారని చెప్పి ఆయన చెప్తుంటారు. మరి ఈ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మబాకండ్రా బాబు, తెగనమ్మబాకండి. ఇది 35 మంది తెలుగు ప్రజల బలిదానంతో ఊపిరి పోసుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ. ఇది కొన్ని వేల మంది దాంట్లో పనిచేసే వాళ్ళే కాదు, పరోక్షంగా దాని మీద ఆధారపడి అనేక పరిశ్రమలు బతుకుతున్నాయి. ఆ పరిశ్రమలో అనేక మంది కార్మికులు బతుకుతున్నారు. కాబట్టి దాన్ని మూత వేయబాకండి అయ్యా అని చెప్పని వెళ్ళి ఒక ఏల ఇచ్చు కదా, అది పోయింది. ఒకరోజు అక్కడ ఒక సినిమా అయింది ఫ్యాక్టరీ ముందు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఇక్కడ మంగళగిరి రూములో అయిపోయింది. రేపొద్దున ఇంకెక్కడ దొరుకుద్దు? అది ఎంత పచ్చిగా దగా చేద్దామని ప్రయత్నం. కేంద్రంతో మాట్లాడొచ్చానంటారు. ఏంటి మాట్లాడొచ్చేది? ఏం మాట్లాడారు? బయటికి చెప్పాలి కదా, ఎవరికి చెప్పరు. ఏదో మైకులు 4 మైకులు పోగేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే ఏంటి మీరు చేసిన కార్యక్రమం? జనసేన చేసేదేంటి? రోజు డిజిటల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు, మళ్ళీ తిడతారు. కొత్తగా చేసేదేమన్నా మీరు? డిజిటల్ ఉద్యమం నవ్వుతారు. వెళ్ళి ఇప్పుడు కార్మికుల దగ్గరికి వెళ్ళని చెప్తారు. మీ భాష, మీ చేష్టలు, మీ వేషాలు. ఈ పవన్ కళ్యాణ్ మాటలు అన్నాడు గాడి దక్కినోడు ఒకటేనమ్మా అయిపోయింది కదా ఇతను పెద్ద ఏలైసాడు నేను ఢిల్లీ వస్తున్నాను మీరు పదండి అక్కడ రాజీనామా చేసేయండి వస్తున్నా మొత్తం అందరినీ అవిశ్వాస తీర్మానం పెట్టనని మాకు ఒకసారి చెప్పాడు కదా ఈ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాం సార్ ఈ ఇత్తుత్తు ఊళ్ళ సార్ ఇతను ఏలేస్తాడు అసలు మంచి కనపడ్డ ఊరికినే మనకు అనవసరం సార్ ఇది ఒక తప్పుడు ఉపన్యాసం షో మాస్టర్ అండి అని చెప్తే అన్నాడు ఆయన షో మాస్టర్ అవని ఏమన్నామని చూద్దాం ఒక మాట చెప్పాడు కదా అని మా వాళ్ళతో రిజైన్ చేయించాం అవిశ్వాస తీర్మానం పెట్టాం అడ్రస్ లేడు మళ్ళీ ఏమయ్యాడు అడ్రస్ ఏడు ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో కొవ్వొత్తులుచ్చుకు తిరుగుదామన్నాడు ఏమయ్యాడు కొవ్వొత్తేది కొవ్వొత్తులు దొరకలేదేంటి అన్నీ పచ్చి మోసం దగ అది బాబు బ్లాక్లో వద్దయా బాబు అంటే ఉచితంగా నువ్వు ఉచితం తర్వాత సంగతి దేవుడి వరకు బ్లాక్లో అమ్ముకుంటుంటే చాలయ్యా పవన్ కళ్యాణ్ గారు ఉచితం అక్కర్లా బ్లాక్లో అమ్ముకుంటుంటే చాలు సినిమా గవర్నమెంట్ చెప్పిన రేటుకి తెలంగాణలో ఆంధ్రాలో అమ్మండి చాలు బ్లాక్ లేకుండా చాలు అదే నువ్వు ఉచితంగా చూపించినంత గొప్ప ఏం కావాలి